మైనస్ లేదండి. ఈ స్కూల్లో కనుక మిస్టేక్ ఉందంటే ఇంక హైదరాబాద్ స్కూల్స్ అన్ని వేస్తుంది. మీరు వెళ్ళి కావాలంటే వేరే స్కూల్స్ చూడండి, ప్రైవేట్ కార్పొరేషన్ స్కూల్స్. ఈ చైతన్య నారాయణ ఇటువంటి మా పిల్లలు ఫస్ట్ చైతన్యలో చదివారు ఇనిషియల్. మీరు అందులో 24,000 ఫీజు ఉంటే మీకు ఇచ్చే ఫీజు 11,000-12,000 ఉంటుంది రిసీప్ట్. ట్యూషన్ ఫీజు రిసీప్ట్ ఇక్కడ ట్యూషన్ ఫీజు ఎంత ఉందో అంతే ఉంటుంది, 68,000 ఉంటుంది. అడిషనల్ ఫీజు 3,000 ఉంటుంది. క్లియర్ అంటే అందులో 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఏముండదు అందులో, ఏ విధంగా చేంజ్ ఉంటుంది. చాలా బెస్ట్ స్కూల్ ఇది, యాక్చువల్గా హైదరాబాద్ ద బెస్ట్ స్కూల్ ఇది, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. మీకు అది ఎందుకు నాకు ఎల్గే కలవచ్చు కూడా నాకు తెలియదు. మరి ఆ రీజన్ ఎంత ఉంటుంది సార్ ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వం ఇచ్చే ఎక్కువగా వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చిన జీవో వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేయాలి, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరు చాలా క్లియర్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఈ స్కూల్ ఇంతలా కన్సల్ట్ చేస్తాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరైతే ఎక్కువ ఫీజు కట్టండి, ఎక్కువ ఫీజు కట్టండి. వాళ్ళు ఇంకా కావాలంటే ఇంకా అడిషనల్ ఏమైనా ఫైన్లు ఇంతకుముందు లాస్ట్ ఇయర్స్ కూడా మామూలు ఒక్కొక్క మేము ఫైన్ కట్టలేదు, మాకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటే అది కూడా క్యాన్సిల్ చేస్తారు. జనరల్గా అసలు ఏం అసలు ఫోర్స్ ఫీగా వసూలు చేయడం అనేది ఈ స్కూల్ హిస్టరీలో లేదు. దాని రికార్డ్స్ ఏమైనా చెక్ చేసుకోండి, వాళ్ళ రికార్డ్స్ అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఎందుకంటే తెలియదు ద బెస్ట్ స్టూడెంట్స్ వెళ్తారు ఇక్కడ. మీరు ట్రెడిషనల్గా కూడా చాలా బెస్ట్ ఏరియా ఫీజులు కూడా అడుగుతున్నారు, ఏం అడగొచ్చు అనే కాదు. అంటే ఇది ఇప్పుడు ఏదైతే డాన్స్ కావచ్చు, కర్కులర్ యాక్టివిటీస్, కర్కులర్ యాక్టివిటీస్ మీద ఏ స్కూల్లో ఆన్లైన్ క్లాస్ లేదు లేదు లేదు. కర్కులర్ యాక్టివిటీస్ అన్నిటికీ ఇంక్లూడింగ్ ఫీజుగానే ఉంటుంది. ఈ దేనికి ఉండదంటే టెన్నిస్ ఉంటుంది, మీరు అడిషనల్గా టెన్నిస్ నేర్చుకోవాలనుకుంటున్నారు, స్పెషల్ కోచింగ్ కావాలంటే దాని వేరుగా ఉంటుంది. ఈ 3 మంత్స్ టైంలో ఒక చిన్న ఒక చిన్న ప్రశ్న, ఈ 3 మంత్స్ టైంలో ఎక్కడ కూడా లేదు ఆన్లైన్ క్లాసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా ఫీజు బస్సు చేయకూడదు. బట్ కొన్ని స్కూల్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వచ్చే స్థాపించబడుతుంది, ఈ ఫీజు కూడా దాని అంటే ఈ విషయంలో మీకు ఏమైనా లోపల కానీ అట్లా అసలు ఏం లేదు. ఇప్పుడు వరకు అసలు మేము ఫీజు పే చేయలేదు, ఇయర్ అకాడమిక్ ఇయర్ ఫీజు నేను ప్రూఫ్ చేశాను. మనం వాళ్ళు అడగల చెప్తా కండిషన్ ఎలా ఉంది, మేము అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి 3 మంత్స్ వచ్చాక పేరెంట్స్ కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు వచ్చి డౌట్ చేస్తుంటే అది అదైతే రాంగ్ అండి. నేను ఆల్రెడీ నేను నాకు డౌట్ వచ్చి నేను టీవీ న్యూస్ లో చూస్తున్నా, ఒక ఇద్దరు పిల్లలు కూడా ఫోన్ చేశారు, ఎవరన్నా ఏంటిది ఇలా ఇలా మన స్కూల్ మీద ఇలా వచ్చింది అలిగేషన్ అండి. నేను చాలా సార్లు ఫేస్ చేశాను, ఇదైతే మాత్రం క్లియర్ అయితే కాదు. మీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి? అవును, క్లాస్ ఎప్పటి ఆల్రెడీ ఆల్రెడీ మొన్న క్లోజ్ చేసే ముందు 10 డేస్ జరిగింది. జనరల్గా ఏం జరుగుతుంది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో 10-15 డేస్ జరుగుతుంది. ఆ 10-15 డేస్ జరిగి క్లోజ్ చేస్తారు, మళ్ళీ మొన్నటి స్టార్ట్ చేస్తారు, జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు. యాజ్యువల్ అన్నీ జరుగుతున్నాయి, అంతా క్లియర్. అందులో నేను ఇప్పుడు మీకు తెలియదు, నేను ఇప్పుడు ఫీజు పే చేయాలి. మీరు పోస్ట్ చేసే ఉండి అయితే నేను ఉంచనగా తీసేస్తాను కదా, అది 4 మంత్స్ అయింది, 4 మంత్స్ ఈవెన్ మంత్లీ ఫీజుని డివైడ్ చేశారు, అదన్నా పే చేయాలి, అది కూడా పే చేయాలి. నేను ఇప్పుడు సింగిల్ ఎంపీ పే చేయాలి, ఏం ఫోర్స్ చేయలేదు, ఇబ్బంది ఏం లేదు, అసలు ఇబ్బంది లేదు, చాలా ఫెయిల్. యాక్చువల్లీ స్కూల్ ఇస్ వెరీ ఫెయిల్.